హే హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మీ తెలుగు విహారీ నేను ప్రసాద్ని మళ్ళీ బ్యాక్ టు హైవే ఇప్పుడు ఏంటి అని అంటే జొన్నాడ సెంటర్లో ఉన్నాం మనం జొన్నాడ సెంటర్ నుంచి యాక్చువల్గా మీకు ఎంతమందికి తెలుసు అప్పనపల్లి బాలబాలాజీ స్వామివారి గుడి ఉంది అని ఒక భక్తుడిని కరుణిస్తూ స్వామివారు అక్కడ వెలిచారు యాక్చువల్గా సో ఆ పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాను అనమాట ఇప్పుడు నేను మాకు చాలా దగ్గర నేనున్న ప్లేస్కి జస్ట్ 50 కిలోమీటర్సే అండ్ ఇప్పుడే మనం రావులపాలెం బ్రిడ్జ్ దగ్గరికి వచ్చామన్నమాట కంజెస్టెడ్ బ్రిడ్జ్ యాక్చువల్గా ఇప్పుడు రెండో బ్రిడ్జ్ అనేది కొంచెం పని నడుస్తుంది అందుకని చెప్పి డైవర్షన్ పెట్టారు ఇటుగా వచ్చిన వాళ్ళు కాస్త అబ్జర్వ్ చేయండి ఇది ఇప్పుడు మనం రావులపాలెం ఊర్లోకి ప్రవేశించామన్నమాట ఇక్కడ ఒక వండర్ఫుల్ ఆర్చ్ ఉంటుంది చాలా వీడియోస్లో అంటే కొన్ని వీడియోస్లో నేను చూపించాను యాక్చువల్గా మీరు కరెక్ట్గా చూస్తే కోనసీమ ముఖద్వారం ఇదే అన్నమాట ఇంకా ముందరికెళ్ళి చూద్దాం ఒకసారి సో ఇదే కోనసీమ ముఖద్వారం యాక్చువల్గా ఇటు కూడా వెళ్ళొచ్చు కానీ అటు రోడ్డు బాగాలేదు అందుకని ఇంకొక డిఫరెంట్ రూట్ తీసుకుంటున్నాను అప్పనపల్లి క్షేత్రానికి చేరుకోవడానికి ఇప్పుడే రావులపాలెం దాటిన తర్వాత ఈతకోట అనే ఊరు వస్తుంది ఇదే అన్నమాట ఈతకోట అనే ఊరు ఈతకోట ఊరిలోంచి మనం అప్పనపల్లి వెళ్ళాలి ఇక్కడి నుంచి మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటున్నాను దారి వెంబడి ఎంత సినిక్గా ఉందో చూసారా అటు ఇటు కొబ్బరి చెట్లు అని మాకు ఈస్ట్ గోదావరి అంతా కొబ్బరి తోటలేగా చూడండి బల్లే ఉంది నిజంగా రోడ్లు అద్భుతం అసలు పచ్చని పైర్ల మధ్యలోంచి చూసారా ఇక్కడ అద్భుతమైన గుడి పీ గన్నవరంలో ఉన్నాం మనం అండ్ ఆ ఊరు దాటుతుంటేనే వండర్ఫుల్ వ్యూ యాక్చువల్గా అది పాత బ్రిడ్జ్ అది ఇప్పుడే గోదావరి మీద ఒక బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం మనం అదే వన్ ఆఫ్ ద పాయ ఇది అండ్ చూసారా ఇది పాత బ్రిడ్జ్ ఇది ఇది కొత్త బ్రిడ్జ్ ఇక్కడ కూడా వ్యూ అద్దరిపోయింది చూసారా అన్ని కొబ్బరి తోటలు బెస్ట్ వ్యూస్
సో ఇప్పుడే మనం ఇదే ఊరు నగరమా సో నగరం అనే ఒక ఊర్లో ఉన్నాం. నగరం అనేది మనం ఊర్లు మన సిటీస్ అనుకుంటాం కానీ నగరం అనే ఒక పల్లెటూరు కూడా ఉంది యాక్చువల్గా. సో అక్కడ వండర్ఫుల్ పీపుల్ని కలిసాం మనం, మన సబ్స్క్రైబర్స్ కూడా ఇప్పుడు మన ఫ్యామిలీ వీళ్ళందరూ. సో మనతో పాటు ధను అంటే గోదారబ్బ వీళ్ళందరూ తెలుసు అంట వీళ్ళకి. సో లెట్ అస్ సీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. హ్యాపీ పొంగల్ అందరికీ. థ్యాంక్ యూ. ప్రబల్ అన్నమాట, మీకు చాలామందికి తెలుసా తెలీదో, ఈస్ట్ గోదావరి స్పెషల్ ఇది, ప్రబల్ అంటాము. సో నా లక్ అనే చెప్పాలి ఇవాళ. లవ్లీ. సో ఇక్కడ నుంచి ఇంకొక 2 కిలోమీటర్స్ అప్పనపల్లి. వాడే వెంకటేశుడనే వాడే వీడు, వాడే వెంకటేశుడనే వాడే వీడు, వాడి చుట్టూ కైదువ బల చేతే వాడు, వాడే వెంకటేశుడనే వాడే వీడు, వాడి చుట్టూ కైదువ బల చేతి వాడు, వాడే వెంకటేశుడనే వాడే వీడు. కారిమారసుతుని చక్కని మాటలకు చొక్కి, కారిమారసుతుని చక్కని మాటలకు చొక్కి, చూరగా వేదాల గుట్టు చూపినవాడు, చూరగా వేదాల గుట్టు చూపినవాడు, వాడే వెంకటేశుడనే వాడే వీడు. తీరని వేడుకతో తిరుమంగయ్యాళు వారి, ఆరడి ముచ్చిమి కూటికి ఆశపడ్డవాడు, తీరని వేడుకతో తిరుమంగయ్యాళు వారి, ఆరడి ముచ్చిమి కూటికి ఆశపడ్డవాడు, వాడే వెంకటేశుడని వాడే వీడు. పెరియాళ్ళు వారి బిడ్డ పిసికి పై వేసిన విరుల దండల మెడవేసిన వాడు, పెరియాళ్ళు వారి బిడ్డ పిసికి పై వేసిన విరుల దండల మెడవేసిన వాడు, తరుణి చెయ్యి వేసిన దగ్గరి భుజము చాచి పరవశమై చొక్కి పాయలేనివాడు, తరుణి చెయ్యి వేసిన దగ్గరి భుజము చాచి పరవశమై చొక్కి పాయలేనివాడు, వాడే వెంకటేశుడని వాడేవి. పామరుల తన మీది పాటలెల్లా పాడుమంట భూమికెల్ల నోర నూరి పోసినవాడు, పామరుల తన మీది పాటలెల్లా పాడుమంట భూమికెల్ల నోర నూరి పోసినవాడు, మామ కూతురల మేలు మంగనా చారియుతాను గీముగానే వెంకటగిరి నుండేవాడు, మామ కూతురల మేలు మంగనా చారియుతాను గీముగానే వెంకటగిరి నుండేవాడు, వాడే వెంకటేశుడని వాడేవి, వాడి చుట్టూ కైదువ వల చేతి వాడు.
ఇక్కడ ఎవరున్నారో చూసారా, సడన్ సర్ప్రైజ్ ఇది. అందుకనే నేను ఏం చెప్పలేదు మీకు వీడియోలో. మా కింగ్ మా రాజా, సో అప్పంపల్లి గుడిలో మేము కలుసుకునేవాళ్ళ. ఇది దైవ సంకల్పము లేదంటే అదృష్టకము ఏదో ఒకటి అనుకోండి, కానీ బట్ ఏంటంటే మా మేము ఇద్దరం కలవడం జరిగింది. ఎన్ని రోజులు, ఒక త్రీ వీక్స్ అయింది, 3 వీక్స్ అయిపోయింది. సో మా పండగ హాడావిడి అంతా రచ్చరచ్చ చేస్తున్నాము. సో నా పూర్వజన్మ సుకృతమే అనుకోవాలి. వాళ్ళు ఏంటి అని అంటే దైవ దర్శనమే కాదు, దైవ ప్రసాదం కూడా దొరికింది వాళ్ళ అక్షరుగా నాకు. నేను ఇంకొక మాటల్లో చెప్పలేను దీని గురించి. మీరు కూడా వచ్చి ఆ అనుభూతిని మీరు ఫీల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అందులో ఇప్పుడే శ్రీ బాలబాలాజీ దేవస్థానం అప్పన్నపల్లి స్వామివారి దర్శనం పూర్తి చేసుకున్నాను నేను. అసలు ఎంత బాగా జరిగింది అని అంటే అసలు చెప్పలేను అనమాట. నేను అసలు అంటే మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను. తర్వాత ఇక్కడే మేము అన్నదానం అది ఉంటే మా భోజనం కూడా చేసేసాం ఇక్కడ. అది అసలు పూర్వజన్మ సుకృతం కింద నేను భావిస్తున్నాను. ఇలాంటి వీడియోలకై మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు. మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. స్టే ట్యూన్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ అప్పన్పల్లి శ్రీ బాలబాలాజీ దేవస్థానం. నమస్కారం.